రజకులకు త్వరగా బీసీ రుణాలు మంజూరు చేయాలని జెడ్పీ చైర్మన్ కోరం కనకయ్యకు వినతి పత్రం సమర్పించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు జెడ్పీ క్యాంప్ కార్యాలయంలో రజక సంఘం ఆధ్వర్యంలో జెడ్పీ చైర్మన్ కోరం కనకయ్యను కలిశారు. తమకి బీసీ కార్పొరేషన్ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నా నేటి వరకు మంజూరు కాలేదన్నారు. జిల్లా రజక సంఘ అధ్యక్షుడు కనతాల వసంతరావు ఆధ్వర్యంలో ఇల్లందులోని జెడ్పీ చైర్మన్ క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గ రజకులతో కలిసి తమకు బీసీ కార్పొరేషన్ రుణాలు మంజూరు చేయాలని వినతి పత్రం అందించారు. అన్నదా నినాదాలి అన్న అన్న కొంచెం జరిగా అన్న 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 రాలేదు కోరం కనకయ్య గారు జిల్లాపాల చైర్మన్ గారికి ఇల్లందు టౌన్ రజక సంఘం నుంచి గత 5 సంవత్సరాల క్రితం మరి కేసీఆర్ గారు మరి రజకులకు నాయకులకు 250 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. ఆ బడ్జెట్లో మరి రజకులందరూ మరి యొక్క లోన్ల కోసం అప్లై చేసుకోవడం జరిగింది. మరి అప్పుడు మండలానికి ఇద్దరు ముందుకే తప్ప మిగతా కుటుంబాలకు మరి ఇవ్వనటువంటి పరిస్థితి మరి అన్ని కులాలకు ఏ విధంగా అయితే మరి ప్రభుత్వం ఆదుకుంటా ఉందో మరి లోన్లు ఇచ్చేసి వాళ్ళని ఆర్థికంగా బలోపేతం చేస్తూ ఉందో మరి ఈ రైతులకు మరి ప్రభుత్వం మరి ఆదుకొని వాళ్ళ యొక్క జీవన వృత్తిని మరి వాళ్ళు పెంపొందించుకోవడం కొరకు మరి ప్రభుత్వం రజకులను ఆదుకోవాలని చెప్పేసి మనం చైర్మన్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఆఫీసర్లకు ఫోన్ చేసి రజకులకు లోన్లు ఇప్పించవలసిందిగా మేము